పిల్లలు నా పేరు నిమిత్త శైలజ నేను మీ తెలుగు టీచర్ ని ఈ రోజు మనం 16వ పాఠం సమైనటువంటి బాల్య క్రీడల్లో పార్ట్ 2 అంటే భాగం 2 వీడియోను నేర్చుకోబోతున్నాం ఇందులో మిగతా 5 6 7 8 9 పద్యాలు నేర్చుకోవడం జరుగుతుంది అలాగే పుస్తకాలు అనేవి తప్పనిసరి ఇంట్లోనే ఉండి ఆరోగ్యంగా ఉంటూ స్కూల్లో ఇచ్చిన పుస్తకాలు తీసుకుంటూ ఇంటి దగ్గర చదవాలి జూమ్ అండ్ వీడియో క్లాసెస్ చాలా అయ్యాయి మీరు దీని తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోండి అలాగే పాఠ్యాంశం చదివేటప్పుడు ఉచ్చారణ అనేది తప్పనిసరి ఉచ్చారణ అంటే ఏంటి ప్రొనన్సియేషన్ పాఠాన్ని 7 సార్లు చదవాలి 3 సార్లు ఉపాధ్యాయుడు చదివితే 4 సార్లు విద్యార్థి చదవాలి అయితే ఈ బాల్య క్రీడల్లో మనం ముందు వీడియోలో మనం 1 నుంచి 5 పద్యాలను భావాలను నేర్చుకున్నాం అయితే ఈ రోజు ఈ వీడియోలో 6 6 నుంచి 10 పద్యాల యొక్క భావాలను పద్యాలు పాడటం పద్యాలను చదవటం గురించి నేర్చుకోబోతున్నాం సరే పిల్లలు పేజ్ నంబర్ 123 తీయండి చూడండి అమ్మ అక్కడ పద్యం ఉంది రమర దైత్య వరుళమై యజ్ఞ తత్రమా యని సరోవరములందు హస్త దండి చయము దిప్పి తురుతురు తమ ఈడు కోమరులను చలింప గోమలి మిగిలి చూడండి అమ్మ పద్యం యొక్క భావం ఒకడు చల్లి కావడిని మరొకడు బెదిరించి తీసుకొని దాచాడు వీణ్ణి మోసగించి ఇంకొకడు లాక్కొని వెళ్ళాడు వాడి దగ్గర నుంచి వేరొకడు తెచ్చి మొదటివాడికి ఇచ్చాడు అంటే ఒకరి నుంచి ఒకరు సరదాగా తమ తినే ఆహార పదార్థాలను కూడా లాక్కుంటూ చాలా సరదాగా ఆటలాడుకుంటున్నారు తర్వాత పద్యం చూడండి ఒక్కడు మున్నే మరిచెన నొక్కండు బలు బొబ్బ పెట్టు నులికి పడిన్ వేరొకడు మట్టి తలాలను నొక్కని కనుదోయి మాయు నొక్కడు నగన్ అంటే చూడండి అమ్మ పద్యం యొక్క భావం ఒకరు పరధ్యానంగా నడుస్తూ ఉంటాడు అనమాట ఏదో ఒక మైకంలో పరధ్యానంగా నడుస్తూ ఇంకొకడు వెనుక నుంచి గట్టిగా కేక వేశాడు అది విని వాడు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు ఇంకొక చోట ఒకడు వెనుక నుంచి వచ్చి మరొకరిని కళ్ళు మూశాడు అది చూసి వేరొకడు నవ్వుకున్నాడు అనమాట ఒకళ్ళు ఇలా పరధ్యానంగా ఉంటే వాడిని కొట్టడం వాడిని నవ్వించడం ఇటువంటి వల్ల చేశాడనమాట తర్వాత 8వ పద్యం చూడండి తీపుగల కజ్జమన్యుడు గోపింపగా నడిచి పుచ్చుకొని పోవడిన్ భయపడి ఎదిగొని ఒక్కడు క్రేపులలో నిట్టునట్టు గిక్కిరించునుపా అంటే చూడండి ఒకడు చేతిలో తీయని పిండి వంటలను మరొకడు లాక్కొని పారిపోతున్నాడు పిండి వంట తెచ్చుకున్న వాడికి చాలా కోపం వచ్చింది కానీ ఆ పారిపోతున్న వాడి దగ్గర నుంచి దాన్ని మరొకడు లాక్కొని పోయి దూడల మధ్య అటు ఇటు తిరుగుతూ దొరకుండా వీడిని ఏడిపిస్తున్నారంట దొంగాటలా ఆడుకుంటున్నారు తర్వాత చూడండి వనజాక్షుడు మున్నిరిగిన మునపడగా నేనే అతని మట్టిదా నన్ను చుంగని మును ముట్టి వాణి ముని ముట్టినవాడు నువ్వు మనసి నరేంద్ర అంటే చూడండి కృష్ణుడు ముందు నడుస్తుంటే చూసి ఇద్దరు బాలకులు ఎవరు కృష్ణుని ముందుగా ముట్టుకుంటారో చూద్దామని పందెం వేసుకున్నారు పందెంలో ముట్టుకోలేని వాడిని చూసి ముందు ముట్టుకున్నవాడు నవ్వుతున్నాడు ఇటువంటి చిల్లరాటలల్లా ఆడుకుంటున్నారు అన్నమాట తర్వాత పద్యం చూడండి ఎన్నడునైనా యోగి విపులవ్వని పాద పరాగమింతియం గన్నుల గానరట్టి హరి గౌగిట చేర్చుచు జట్ట బట్టుచున్న గృద్దుచున్ నగుచు దద్దయు భయపడి కూడి ఆడుచున్ మన్నల సేయు వల్ల కుమారుల భాగ్యములింతు ఎప్పునే అంటే యోగి శ్రేష్ఠములు సైతం పరమ పురుషుడైన శ్రీకృష్ణుడు పాదధూళిని రవ్వంతా కూడా చూడలేరు అటువంటి శ్రీకృష్ణుడు గోప బాలుణ్ణి కౌగులించుకుంటూ చెట్ట పట్టాలు వేసుకుంటూ తన్నుతూ గుద్దుతూ నవ్వుతూ మీద పడుతూ కలిసి ఆడుకుంటున్నారు ఇది గోప బాలకుల అదృష్టం ఎంత గొప్పదో కదా మరి అటువంటి మహానుభావుడైన శ్రీకృష్ణుడితో ఆడడం ఈ గోప బాలకులందరూ చాలా అదృష్టవంతులు అనమాట అయితే ఈ పాఠ్యాంశంలో చూడండి మొత్తం ర్యాప్ చేద్దాం బాల్య క్రీడలు కవిపరిచయం బమ్మేరు పోతన బమ్మేరు పోతన రచనలు భోగిరి దండక బమ్మేరు పోతన బిరుదు సహజ పండితుడు అయితే ఇందులో మనం కవి పరిచయాన్ని నేర్చుకున్న బాల్య క్రీడలు రచించిన కవి ఎవరు అంటే బమ్మేరు పోతన చూడండి శ్రీకృష్ణుడు రాక్షసులను చంపడం ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చంపడం వ్రేపల్ల నదుల సమావేశం జరిగింది అలాగే పద్యాలు నేర్చుకున్నాం భావాలు చెప్పుకున్నాం అర్థాలు నేర్చుకున్నాం బృందావానికి వెళ్ళటం బలరాముడు శ్రీకృష్ణుడితో ఏ రకాల ఆటలాడారో మనం ఈరోజు ఈ వీడియోలో నేర్చుకున్నాం
ఈ పాఠ్యాంశం అనేది మీకు చాలా బాగా అర్థమవుతుంది. మీరు దీన్ని బాగా సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. అందరికీ ధన్యవాదాలు.